టాలీవుడ్కు చెందిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి వార్త అన్ని వర్గాలను కలిచివేస్తుంది ఆయన ఇక లేరనే వార్తను సినీ రాజకీయ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి గత కొద్ది కాలంగా కాలేయ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వేణుమాధవ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి ఆయన గురించి తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలు ఏమిటంటే వేణుమాధవ్ గురించి చెప్పాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అట్టడుగు స్థాయి నుంచి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు తొలినాలలో మొదటి జీతం ఆరు వందల రూపాయలు తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వేణుమాధవ్ చెప్పారు అలాంటి స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తినా తన మూలాలను ఇతర బాధలను మరిచిపోలేదు అందుకు సాక్ష్యంగా నిలిచిన ఓ సంఘటనను నటుడు ఉత్తేజ్ తాజాగా పంచుకున్నారు ఇక సోషల్ మీడియాలో నటుడు ఉత్తేజ్ వీడియో వైరల్ గా మారింది వేణుమాధవ్ మంచితనానికి మారుపేరు అంటూ ఆయన చెప్పిన వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తున్నది ఓ షూటింగ్ సందర్భంగా ఓ నటుడు వచ్చి వేణుమాధవ్ ను సహాయం అడిగాడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానని డబ్బు సహాయం చేయమని చెబితే వేణుమాధవ్ ఆయనకు భోజనం పెట్టారు ఇక ఎలాంటి సహాయం చేస్తారని ఎదురు చూస్తూ కార్డోర్ తెరిచి చూపిస్తే అందరూ షాక్ తిన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నటుడికి డబ్బు ఇస్తే రెండు రోజుల్లో తాగి తగలిస్తాడు కానీ భార్య పిల్లల్లో పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా అందుకే రెండు కింటాళ్ల బియ్యం రెండు నెలలకు సరిపడే ఉప్పు పప్పులు ఇతర సామాగ్రి అంతా కొనుగోలు చేసి తోటి నటుడికి సహాయం చేశాడు అని ఉత్తేజ్ చెప్పారు అలాంటి మనిషి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం చాలా బాధగా ఉందంటూ పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక వేణుమాధవ్ మృతిపై సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వ్యక్తమవుతుంది ట్విట్టర్లో ఇండియాలోనే రెండో స్థానంలో ట్రెండింగ్ అవుతుంది ట్విట్టర్లో లక్షా ఎనభై వేల మందికి పైగా ట్వీట్ చేయడంతో ఆయన మృతి వార్త ట్రెండింగ్గా మారింది మరి వేణుమాధవ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్